Welcome to Telugu technical videos. ఈ వీడియోలో టాప్ 10 హెచ్ఆర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్కి మనం ఎలా ఆన్సర్ చేయాలో చూద్దాం. సో హెచ్ఆర్ ఇంటర్వ్యూ ప్రాసెస్ మీద నేను ఒక ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూసినట్లయితే హెచ్ఆర్ ఎక్స్పెక్టేషన్స్ ఏంది, మోడ్ ఆఫ్ ద ఇంటర్వ్యూ, డ్యూరేషన్ ఆఫ్ ద హెచ్ఆర్ ఇంటర్వ్యూ, హౌ మెనీ క్వశ్చన్స్ అనేది వాళ్ళు మనల్ని అడుగుతారు. సో ఒక హెచ్ఆర్ ఇంటర్వ్యూ ప్రాసెస్ నుంచి వాళ్ళు ఏ కేటగిరీస్ చూస్ చేసుకొని దాంట్లో మనల్ని టెస్ట్ చేస్తారనే విషయాన్ని క్లియర్గా మీకు ఒక సపరేట్ వీడియో ఉంది. సో తెలుగులో హెచ్ఆర్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అనే వీడియో ఈ సిరీస్లో ఉంటుంది. అది చూసినట్లయితే మీకు హెచ్ఆర్ ఎక్స్పెక్టేషన్స్ ఏముండాలి, సో హెచ్ఆర్ ఇంటర్వ్యూ నుంచి మన ఎక్స్పెక్టేషన్స్ ఏముండాలనే విషయాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది ఓన్లీ టాప్ 10 హెచ్ఆర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆన్సర్స్ కాబట్టి, సో ఎక్కువ ఇవన్నీ మళ్ళీ రిపీట్ కాకుండా మీరు ఆ ఇంటర్వ్యూ వీడియో నుంచి మీరు ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసుకోగలరని అనుకుంటున్నాను. ద ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ వై డోంట్ యూ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. ఒక ఫ్రెషర్ అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏదైనా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మనం ప్రిపరేషన్ అయ్యి క్లియర్గా ఒక నోట్ తయారు చేసుకొని ఇంటర్వ్యూకి ఒక ప్లాన్డ్ అంటే వెల్ ప్లాన్డ్ ప్రిపరేషన్తో వెళ్ళినట్లయితే ఏ ఇంటర్వ్యూ అయినా 100% క్లియర్ అయిపోద్ది. సో ఏవో 4 పాయింట్స్ మైండ్లో పెట్టుకొని ఇంటర్వ్యూ వెళ్ళటం వల్ల ఏంటంటే మ్యాక్సిమం వచ్చేసి మనకి కాన్ఫిడెన్స్ ఉండదు, ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి కూడా మన మీద కాన్ఫిడెన్స్ రాదు. సో మీరు అసలు ఏ ఒక ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్కి మనకి ఏ కైండ్ ఆఫ్ ఆన్సర్ ఉండాలి. సో మ్యాక్సిమం ఏ ఇంటర్వ్యూ అయినా మ్యాక్సిమం 10 to 20 క్వశ్చన్సే ఉంటాయి కాబట్టి మీరు ఒక 30 to 40 క్వశ్చన్స్ ప్రిపేర్ అయినట్లయితే సో ఒక 80% ఇంటర్వ్యూకి మీరు ఆన్సర్ చేయగలిగితే యువర్ ద సెలెక్టెడ్ పర్సన్ టు దట్ ఇంటర్వ్యూ. సో మ్యాక్సిమం ఇప్పుడున్న ఈ టైం బిజీ స్కెడ్యూల్స్లో మ్యాక్సిమం ఈ ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి కానీ ఇంటర్వ్యూ ఇచ్చే వాళ్ళకి కాబట్టి అటెన్షన్ డిజార్డర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ టైము నువ్వు చెప్పే ఏవో గుర్తు చేసుకుని చెప్పే ఆన్సర్స్ కోసం ఒక ఇంటర్వ్యూ వాడు మాత్రం ఎప్పుడు వెయిట్ చేయడు. సో వాడికి కావాల్సిన విషయాన్ని నువ్వు ఒక క్లియర్గా ఫ్రీగా ఒక కంఫర్టబుల్గా నువ్వు ఆన్సర్ ఇస్తున్నావు అనేది చూసుకుంటాడు. లేదంటే ఫస్ట్ క్వశ్చన్లోనే నువ్వు ఇఫ్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ అంటే ఏదో ఆన్సర్ కోసం వెతుకుతా ఉన్నట్లయితే నీ మీద ఆటోమేటిక్గా ఒక కైండ్ ఆఫ్ స్మాల్ నెగిటివ్ ఇంప్రెషన్ స్టార్ట్ అయ్యింది. సో మీరు రాసుకోండి, మీరు ఒకసారి మనం చేసే ప్రెషర్స్ అయితే క్లియర్గా నోట్బుక్ చేసుకొని రాసుకొని ఇంటర్వ్యూ ప్రిపేర్ ఈ ప్లారిటీకి వెళ్ళినట్లయితే 100% క్లియర్ అయిపోద్ది. సో దీనికి ఈ క్వశ్చన్కి ఏంటంటే మీరు ఒక స్ట్రక్చర్ అనుకోండి. సో ఫస్ట్ ఎలా స్టార్ట్ చేయాలి, మిడిల్ ఎంతవరకు చెప్పాలి, మిడిల్ నుంచి ఎక్కడ పాస్ చేసుకొని ఎండింగ్ నోట్ అనేది ఎలా ఇవ్వాలని బోత్ ఫ్రెషర్స్ కానీ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కానీ ప్రిపేర్ అయ్యేయటం వల్ల ఇది నీకు ఫస్ట్ ఇంప్రెషన్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి. సో దీని మీద ఏంటంటే నీ గురించి అంటే నీ ప్రొఫైలు, నీ ఫేస్ వాల్యూ, నీ వాల్యూస్ ఏంటి అనే విషయాన్ని ఈ క్వశ్చన్స్లో వాడు క్లియర్గా అర్థం చేసుకుంటాడు కాబట్టి దీనికి పర్ఫెక్ట్ ఆన్సర్ ఇవ్వండి. సో ఒక శాంపుల్ ఆన్సర్ వచ్చేసి ఫ్రెషర్స్ అయితే ఎలా ఇవ్వాలనే విషయాన్ని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ వెల్ గుడ్ మార్నింగ్ అంటే ఇక్కడ మీరు ఫస్ట్ వచ్చేసి అతనికి విషెస్ చేసి అతనికి వచ్చేసి నోట్ ఇవ్వండి. దెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ సచ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అంటే నా గురించి నాకు చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. సో ఐ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ జేఎన్టీ యూనివర్సిటీ బీఈ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఆఫ్టర్ దట్ ఐ పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ ఎంటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్. సో మీ లాస్ట్ 2 ఎడ్యుకేషనల్ గురించి మాత్రం ఇవ్వండి. సో మీ 10th క్లాస్ ఎస్ఎస్సీ కానీ ఇంటర్మీడియట్ ఇవన్నీ వద్దు. సో లాస్ట్ అనేది పోస్ట్ గ్రాడ్యుయేషను అండ్ గ్రాడ్యుయేషన్. ఇన్ కేస్ మీరు వచ్చేసి గ్రాడ్యుయేషన్ అయితే ఓన్లీ గ్రాడ్యుయేషన్ ఒకటి చెప్పేసి ఆపేసేయండి. సో మీరు మొత్తం ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ మొత్తం వచ్చేసి అది బోరింగ్గా ఉంటుంది. సో ఐఎమ్ ఆల్వేస్ బీయింగ్ సెల్ఫ్ స్టార్టర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ క్వాలిటీస్ గురించి చెప్పండి. అంటే సెల్ఫ్ స్టార్టర్ విత్ రెస్పెక్ట్ టు క్వాలిటీస్ అంటే మీకు 100 ఉండొచ్చు. సో ఈ ఇక్కడ ఏంది, మీరు ఏ కైండ్ ఆఫ్ జాబ్కి వెళ్తున్నారు. సో ఐటీ జాబ్స్కి వెళ్తుంటే ఐటీకి రిలేటెడ్గా ఉండేటువంటి క్వాలిటీస్ మీ దగ్గర ఏమున్నాయో అవి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయండి. ఐఎమ్ ఆల్వేస్ బీయింగ్ ఏ సెల్ఫ్ స్టార్టర్ అంటే అక్కడ మీ యొక్క మోటివేషన్ చెప్తున్నారు. ఎట్లా మోటివేట్ అవుతావు బై యువర్ సెల్ఫ్ అనేది మ్యాక్సిమం మోటివేట్ అయ్యి లెర్నింగ్ స్కోప్ అనేది ఏంది, నీ ఓన్గా నేర్చుకోవడానికి ఎక్కువ ట్రై చేస్తావు ఇన్స్టెడ్ ఆఫ్ డిపెండింగ్ ఆన్ అదర్స్ మీద కాకుండా. నెక్స్ట్ వచ్చేసి హార్డ్ వర్కింగ్ పర్సన్ అండ్ ఐ వుడ్ లైక్ టు ఫైండ్ న్యూ థింగ్స్ టు ఇంప్రూవ్ మై స్కిల్స్ ఆన్ న్యూ టెక్నాలజీ.
సో మీరు వెళ్ళే జాబ్కి రిలేటెడ్గా అవి ఆన్సర్ చేసినట్లయితే బాగుంది. ఇక్కడ ఏం చెబుతున్నాడు, నేను హార్డ్ వర్క్ పర్సన్ని, నేను న్యూ థింగ్స్ నేర్చుకోవడానికి, స్కిల్స్ నేర్చుకోవడానికి ఎప్పుడు నేను అప్డేట్గా అప్గ్రేడ్గా ఉంటాననే విషయాన్ని మీరు క్లియర్గా చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఆన్ ఫ్రీ టైం, ఇన్ కేస్ అండ్ వర్క్ లేని టైంలో నేను ఏం చేస్తానంటే ఐ ప్లే కంప్యూటర్ గేమ్స్ అండ్ సాల్వింగ్ ద కంప్యూటర్ పజిల్స్. అంటే ఇక్కడ చూడండి, ఈ ఆన్సర్ కూడా ఎలా ఉంది, సో మీ యొక్క స్కిల్స్ని ఇంప్రూవ్ చేసే విధంగా, మీ యొక్క యాప్టిట్యూడ్ని ఇంప్రూవ్ చేసే విధంగా, మీ మైండ్ మ్యాపింగ్ ఎక్కువ ఇంప్రూవ్ చేసే విధంగా ఆన్సర్ ఉంది. ఇది కూడా యాక్సెప్టబుల్ ఆన్సర్గా ఉంటుంది. నెక్స్ట్, ఐ లైక్ బీయింగ్ విత్ పీపుల్ హెల్పింగ్ అండ్ ఎంజాయ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ ఛాలెంజింగ్ వర్క్. నెక్స్ట్ ఏం చెప్తాను, మీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంది, అంటే మీరు వచ్చేసి యు ఆర్ నాట్ ఏ ఇంట్రావర్ట్ పర్సన్ కాదు, యు ఆర్ ఎక్స్ట్రావర్ట్ పర్సన్. అంటే నేను టీమ్తో కలిసిపోతాను, సోషల్తో మింగిల్ అవుతాను, ప్లస్ అట్లాగే నాకు ప్రాబ్లమ్ సాల్వ్ చేసే కేపబిలిటీ ఉంది, అంటే యాటిట్యూడు యాప్టిట్యూడ్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ నువ్వు ఒక ఇంటిమేట్ ఇవ్వటనమాట. అంటే నీ గురించి నువ్వు చెప్పుకొని నీ మార్కెటింగ్ చేసుకున్నావు నీ గురించి నువ్వు. సో దట్ ఈజ్ ఆల్మోస్ట్ అబౌట్ మై సెల్ఫ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఒక బ్రీఫ్గా చెప్పాలి, దాంట్లో చాలా మ్యాటర్ మ్యాక్సిమం కవర్ అయ్యే విధంగా చెప్పాలి. ఫస్ట్ ఏంది, వాళ్ళకు గ్రీటింగ్స్ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి నీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ చెప్పండి ఫ్రెషర్స్ అయితే. సో నెక్స్ట్ వచ్చేసి నీ దగ్గర క్వాలిటీస్ చెప్పండి. సో నెక్స్ట్ వచ్చేసి నీవు ఎట్లా ఇంప్రూవ్ చేసుకుంటావు. నెక్స్ట్ వచ్చేసి సోషల్ రెస్పాన్స్, అంటే నీ యాటిట్యూడ్ ఎట్లా ఉంది, యాప్టిట్యూడ్ ఎలా ఉందని చెప్పండి. లాస్ట్లో వచ్చేసి మళ్ళీ థ్యాంక్స్ చెప్పేసి నోట్ నేను చేసేయండి దాన్ని. ఇదే క్వశ్చన్కి ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ ఎలా ఆన్సర్ చేయాలనే విషయం చూద్దాం. కెన్ యూ ప్లీజ్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు, లేదా వై డోంట్ యూ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ ఎలా చెప్పాలి, సో అనేదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇది. సో మీ ఎక్స్పీరియన్సెస్ని, మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ని యాడ్ చేసి చెప్పండి. ఇవి ఆన్సర్స్ అనేది మ్యాక్సిమం మీరు రిఫరెన్స్గా యూజ్ చేసుకోండి. సో హాయ్, వెల్, గుడ్ మార్నింగ్. ఓకే, సో లెట్ మీ స్టార్ట్ విత్ మై ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్. ఐ గ్రాడ్యుయేటెడ్ బీఈ ఫ్రమ్ జేఎన్టీ యూనివర్సిటీ ఇన్ కంప్యూటర్ సైన్స్. ఓకే, అండ్ ఐ డిడ్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంటెక్ ఫ్రమ్ ద జేఎన్టీ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్. సో ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ చెప్పాడు. దెన్ కమింగ్ టు మై ఐటీ ఎక్స్పీరియన్స్, అంటే ఇప్పుడు ఒక 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కానీ, 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కానీ, 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఆడ్ చేసిన ప్రాజెక్ట్లు ఏంది, సో దాంట్లో ఛాలెంజెస్ ఏం జరిగినాయి అని వెరీ బ్రీఫ్గా మ్యాక్సిమం వచ్చేసి మీరు ఒక 1 మినిట్ లేదా 1 మినిట్ టు 30 సెకండ్స్ వరకే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసే విధంగా ప్రిపేర్ అవ్వండి. ఎక్కువ ఒక 10 మినిట్స్ చెప్పడం అనేది ఏమైందంటే ఆడ్ చెప్పేస్తాడు, స్టాప్ చేయండి రా బాబు అని చెప్పేసి బోర్ కొట్టిపోద్ది. సో కమింగ్ టు ఐటీ ఎక్స్పీరియన్స్, ఐ హ్యావ్ టోటల్ 6+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ మీకు 3 ఇయర్స్ ఉంటే 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. సో ఐ స్టార్టెడ్ మై కెరీర్ ఫ్రమ్ ద ERC టెక్ సిస్టమ్ అండ్ యాజ్ ఐటీ ట్రైనర్, దెన్ ఐ అసోసియేటెడ్ ఇన్ దట్ కంపెనీ అరౌండ్ 3 ఇయర్స్. సో నెక్స్ట్ వచ్చేసి నో ఐఎమ్ వర్కింగ్ ఫర్ వాల్యూ టెక్ ఏజెన్సీ ఫ్రమ్ లాస్ట్ 3.5 ఇయర్స్ యాజ్ అ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇయర్ ఐమ్ వర్కింగ్ మత్, అంటే అక్కడ ఏంది, ఈ 6 ఇయర్స్లో ఫస్ట్ ఐటీ కెరీర్ ఎక్కడ స్టార్ట్ అయింది, సో కంపెనీలో స్టార్ట్ అయింది. సో ఆ కంపెనీ 3 ఇయర్స్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సెకండ్ కంపెనీలో స్టార్ట్ అయ్యాడు. ఇప్పుడు 3 ఇయర్స్ ఈ కంపెనీలో కంటిన్యూస్ చేస్తూ ఉన్నాడు. సో అవి అయిన తర్వాత టెక్నాలజీ చెప్పండి, ఎందుకంటే నేను మెన్షన్ వచ్చేసి మీ టెక్నాలజీస్ ఏంటి ప్లస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఛాలెంజెస్ అనేది నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా ఇవ్వలేదు. సో ఫస్ట్ ఏంది, గ్రీటింగ్ చేయండి. నెక్స్ట్ మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఇవ్వండి. తర్వాత ఏ కంపెనీలో మీ యొక్క కెరీర్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మీ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, ఎక్స్పీరియన్సెస్లో ఏ కంపెనీలో మీ కెరీర్ ఫస్ట్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఏంది, ఈ ఏ కంపెనీ నుంచి ఇప్పుడు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు. దెన్ మీ ఎడ్యుకేషన్, మీ యొక్క టెక్నికల్ స్కిల్స్ చెప్పండి. ఇన్ కేస్ మీరు జావా బ్యాక్గ్రౌండ్ అయితే ఈ జావా టెక్నాలజీస్ ప్లస్ ఆపరేటింగ్ సిస్టమ్స్, ఆ లాంగ్వేజెస్ ఏమొచ్చు, ఆ డేటాబేస్ స్కిల్స్ ఏమొచ్చు. ఇన్ కేస్ టెస్టింగ్ అయితే మీకు వచ్చిన ఫ్రేమ్వర్క్స్ ఏంది, దాంట్లో మాన్యువల్ ఏంది, ఆటోమేషన్ ఏంది. ఇన్ కేస్ ఎనీ .NET డెవలపర్స్ కానీ, ఎనీ ఆర్కిటెక్టర్ కానీ ఉన్నట్లయితే మీ యొక్క స్కిల్ సెట్ మొత్తం చెప్పండి. సో ఏ ఏరియాస్లో మీరు స్కిల్స్, అంటే స్కిల్ సెట్ కూడా చాలా కేర్ఫుల్గా చెప్పాలి. మీకు ఇన్ కేస్ మీకు 100 స్కిల్స్ తెలిసినట్లయితే దాంట్లో ఏవి మీకు బాగా బెస్ట్, అవి ఒకటి. ప్లస్ ఇంటర్వ్యూ వాళ్ళు వచ్చేసి జేబీ, అంటే ఇప్పుడు జేడీ ఉంటుంది, ఈ జాబ్ డిస్క్రిప్షన్ ఉంటుంది, దాంట్లో వాళ్ళు ఈ జాబ్ ప్రొఫైల్కి ఏ స్కిల్స్ మీరు చెక్ చేస్తున్నారో ఆ స్కిల్స్ని ఎక్కువ హైలైట్ చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్ వచ్చేసి ఒక్కొక్క కంపెనీలో మీరు ఫేస్ చేసిన ప్రాజెక్ట్స్, ఒక ప్రాజెక్ట్ మ్యాక్సిమం వచ్చేసి ఇన్ కేస్ వాడు అడుగుతాడు ఇప్పలానొక ప్రాజెక్ట్లో ఫస్ట్ ప్రాజెక్టులు కానీ లేదా అంటే మిడిల్లో ఒక ప్రాజెక్ట్ తీసుకొని ఈ ప్రాజెక్ట్లో నీ రోల్ ఏంది, నీ రెస్పాన్సిబిలిటీ ఏంది, ఛాలెంజెస్ ఏం ఫేస్ చేసావని సపరేట్గా అడగచ్చు. లేదు ఆ అవకాశాన్ని ఇచ్చేసి మళ్ళీ దానికి ఒక మళ్ళీ వాడికి వేరే ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసేదానికన్నా
మీకు ఏదైతే ఒక ప్రాజెక్ట్ బెస్ట్ దాంట్లో మీ రోల్స్ ఏంటి, మీరు చేసిన ఛాలెంజెస్ చెప్పేశారనుకోండి, నెక్స్ట్ వచ్చేసి ఆ ఇంటర్వ్యూ చేసే అతనికి ఆప్షన్ ఇవ్వకుండా, అంటే వాళ్ళకి ప్రశ్న చూస్ చేసుకునే విధంగా కాకుండా మీరే మ్యాక్సిమం వచ్చేసి మీ వైపులో ఇంటర్వ్యూని తీసుకోవడానికి ట్రై చేయాలి. మ్యాక్సిమం ఇక్కడ ఒక టెక్నిక్ గుర్తుపెట్టుకోవాలి ఇంటర్వ్యూ చేసేవాళ్ళు. సో ఇంటర్వ్యూ ఎప్పుడు కూడా నీ హ్యాండ్స్ అంటే నీ స్కోప్ దాటిపోకుండా చెప్పుకుంటూ రావాలి. సో నేను నువ్వు మార్కెటింగ్ చేసుకుంటా, నీ స్కిల్ చెప్పుకుంటా, నీ స్ట్రెంగ్త్ వీక్నెస్ చెప్పుకుంటా. సో దీంట్లోనే అవతల ఇంటర్వ్యూ చేసేవాళ్ళ యొక్క అటెన్షన్ మొత్తం ఉండే విధంగా ట్రై చేసుకొని, సో దాంట్లో ఇప్పుడు ఒక 100% ఇంటర్వ్యూలో ఒక 50% అనేది నీకు తెలిసిన ఏరియాలో ఇంటర్వ్యూ చేయించే విధంగా నీ ఇంట్రడక్షన్ ఉండాలి, ప్లస్ నీ ఎక్స్పీరియన్స్ కూడా ఆ ఏరియాలో ఉన్నట్లుగా షోకేస్ చేసుకోవటం వల్ల మ్యాక్సిమం అయింది మనకున్న కాన్షియస్ సబ్ కాన్షియస్ బ్రెయిన్లో అయింది ఇప్పుడు ఫీట్ చేసుకుని అవతల రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి చాలా టెక్నాలజీస్ ఉంటాయి, వాళ్ళకి ఒక జేడీ ప్రొఫైల్ ఉంటుంది, వాళ్ళకు ఒక ప్లానింగ్ ఉంటుంది. సో కానీ సో నీ ఇప్పుడు టెక్నికల్ రౌండ్లో కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పే పాయింట్ అనేది బోత్ టెక్నికల్గా ఉండాలి, టెక్నికల్ ఇంటర్వ్యూస్లో కూడా మ్యాక్సిమం ఇట్లానే ఉండాలి. సో నీకు ఇక్కడ హెచ్ఆర్ రౌండ్ మాత్రమే మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ మ్యాక్సిమం నీ ఇంటర్వ్యూస్, నీ స్ట్రెంగ్త్, నీ ఎక్స్పీరియన్సెస్ మాత్రం చేస్తే సరిపోతుంది. ఇక్కడ నీకు టెక్నికల్ స్కిల్స్ ప్లస్ ఏ ప్రాజెక్ట్స్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది మ్యాక్సిమం అవసరం లేదు. కానీ ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది కాబట్టి మీరు మైండ్లో టెక్నికల్ ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా సో ఒక పాయింట్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంటే ఇంటర్వ్యూ ఎప్పుడు కూడా మీ అనుకూలంగా ఉంటుంది. సో హెచ్ఆర్ ఇంటర్వ్యూ అనేది ఇప్పుడు కూడా మ్యాక్సిమం మనం అనుకున్న విధంగా అయితే 90% ఉండవు. సో ఫ్రీక్వెంట్గా వాళ్ళు ప్రిపేర్ చేసుకున్న ఇంటర్వ్యూ క్వశ్చన్స్లోంచి మీరు ప్రిపేర్ అయ్యి వెళ్ళినట్లయితే మ్యాక్సిమం ఇంటర్వ్యూ కవర్ అయిపోద్ది. టెక్నికల్ అంటే ఇట్ ఈస్ అ ఓషన్, సో ఇట్ కెన్ బి ఎనీథింగ్ అయితే అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, సో కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ యువర్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్. ఈ క్వశ్చన్ అనేది బోత్ ఫ్రెషర్స్కి ఎక్స్పీరియన్సెస్ వాళ్ళకి ఒకటే ఆన్సర్ ఉంటుంది మ్యాక్సిమం. కొన్ని ఏరియాస్లో మీరు అంటే డిపెండ్స్ ఆన్ పర్సన్, ఇండివిజువాలిటీ, వాళ్ళ యొక్క స్ట్రెంగ్స్ అనేది డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ఇవి మీరు రిఫరెన్స్గా తీసుకొని మీ స్ట్రెంగ్స్ మీ వీక్నెసెస్ని యాడ్ చేసుకోండి. సో మై స్ట్రెంగ్స్ ఆర్ ఐఎమ్ వెరీ కూల్ మైండెడ్ అండ్ ఏ స్టేబుల్ పర్సన్. అంటే నా యాటిట్యూడ్ ఏంది, చాలా కూల్గా ఉంటాను, ఏ విషయానికి మెంటల్గా రియాక్షన్ కాను. ఇప్పుడు మ్యాక్సిమం ఈ క్వశ్చన్లో హెచ్ఆర్కి ఇంటెన్షన్ ఏంది, మీ యొక్క ఎమోషనల్ బ్యాలెన్స్ ఏంది, ఓకేనా, మీ స్ట్రెంగ్స్ ఈ కంపెనీకి మీ స్ట్రెంగ్స్ ఎంతవరకు యూజ్ అవుతాయి అనే విషయాన్ని వాళ్ళు చెక్ చేయాలనుకుంటున్నారు. సో నెక్స్ట్ ఏంది, ఐఎమ్ ఏ టెక్నికలీ స్ట్రాంగ్ అండ్ ఐ లైక్ టు టేకప్ న్యూ ఛాలెంజెస్. సో ఐ లైక్ ఎక్స్ప్లోర్ అండ్ ఫైండ్ న్యూ టెక్నాలజీస్, ఆల్సో గుడ్ అట్ టేకింగ్ ద రైట్ డిసిషన్స్ ఎట్ రైట్ టైమ్ ఈవెన్ ఇన్ ఏ క్రిటికల్ సిచ్యువేషన్ అండ్ ఏ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్. సో మీ స్ట్రెంగ్స్ ఏంది, ఇది వచ్చేసి కామన్గా ఎవరైనా చెప్పుకోవచ్చు ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ హెచ్ఆర్ రౌండ్లో. ఈ ఆన్సర్ ఇవ్వడంలో రాంగ్ లేదు, ఎందుకంటే ఎక్కడ మీరు ఎక్కడ స్పెసిఫిక్ టెక్నికల్కి సంబంధించిన విషయం చెప్పట్లేదు, జనరల్ స్ట్రెంగ్ చెప్తున్నారు. అది విత్ రెస్పెక్ట్ టు ఒక ఐటీ కంపెనీకి వెళ్ళినప్పుడు ఈ కైండ్ ఆఫ్ ఆన్సర్స్, అంటే మ్యాక్సిమం ఇంటర్వ్యూ పాజిటివ్ రెస్పాన్సెస్ మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తారు. మీ రియల్ యాటిట్యూడు, మీ రియల్ వచ్చేసి చెప్తే కొన్నిసార్లు ఫెయిల్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ ప్రతి ఒక్కరు అన్నింటిలో స్ట్రాంగ్ కాదు, వాళ్ళ రియల్ బిహేవియర్ డిఫరెంట్ ఉంటుంది. కానీ ఇప్పుడు పర్సనల్ లైఫ్ వేరే, ప్రొఫెషనల్ లైఫ్ వేరే అన్నప్పుడు ప్రొఫెషనల్ లైఫ్లో మ్యాక్సిమం అందరి యాటిట్యూడ్ ఒకే విధంగా ఉండాలని మాత్రం, అట్లా స్కోప్ డిఫైన్ అయ్యే విధంగా ఉంటుంది. సో నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు నీ రియల్ బిహేవియర్ కన్నా కూడా ఆ ప్రాజెక్ట్, ఎందుకంటే దే ఆర్ ఆల్ ద టీమ్ మెంబర్స్, దే ఆర్ నాట్ యువర్ బ్లడ్ రిలేషన్. సో అక్కడ ప్రొఫెషనల్గా బిహేవ్ చేయాలి, అందరితో రెస్పెక్ట్గా ఉండాలి, అందరితో సెన్సిటివ్గా ఉండాలి, ఒక విషయాన్ని క్లియర్ కట్గా చెప్పాలి. సో హైడింగ్ అనేది ఏదో ఎవరి కోసమో ప్లస్ దేనికోసమో చేస్తున్నట్టు ఫీలింగ్ క్రియేట్ కాకూడదు. సో యూ హ్యావ్ టు బి వెరీ ప్రొఫెషనల్గా ఉండాలి. ప్రొఫెషనల్ జాబ్ ఈజ్ డిఫరెంట్, పర్సనల్ లైఫ్ ఈజ్ డిఫరెంట్. పర్సనల్ లైఫ్లో నీ ఎమోషన్ చూపించుకోవచ్చు, నువ్వు కోప్పడచ్చు, తిట్టచ్చు, అరవచ్చు, నువ్వు ఏమైనా చేసుకో, నీ ఫ్యామిలీ మెంబర్స్ని చేసుకుంటావు కాబట్టి మళ్ళీ నువ్వు రికవరీ అయినప్పుడు వాళ్ళు నిన్ను అండర్స్టాండ్ చేసుకుంటారు. ప్రొఫెషనల్ లైఫ్లో ఈ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఇన్బ్యాలెన్స్ అనేది వర్కౌట్ కాదు. ఇన్ కేస్ ఒకసారి నీ ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ అయ్యావంటే సో ఎవరికి ఎగ్జిట్ టు ద కంపెనీ అంతే, దెర్ ఈజ్ నో లైక్ ఎవరు నిన్ను యాక్సెప్ట్ చేయరు, ఎందుకంటే దట్ ఈస్ అ ప్రొఫెషనల్, దే వాంటెడ్ టు ఫినిష్ ద వర్క్ ఆన్ టైమ్, ఆన్ టైము మీకు ఇచ్చిన టైంలో వర్క్ ప్రాపర్గా ఉండాలి, ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు, మీరు డిస్టర్బ్ కాకూడదు, ఇట్ షుడ్ బి ప్రొఫెషనల్ అంతే. సో దీనికి ఆన్సర్ ఏం చెప్పాడు, ఐఎమ్ టెక్నికలీ స్ట్రాంగ్, అంటే టెక్నికల్లో స్ట్రాంగ్ ఉన్నాను. ఐ లైక్ టు టేకప్ న్యూ ఛాలెంజెస్, నేను కొత్త ఛాలెంజెస్ తీసుకోవడానికి బాగా ఇష్టపడతాను. సో ఐ లైక్ ఎక్స్ప్లోరింగ్ అండ్ ఫైండింగ్ న్యూ టెక్నాలజీస్, అంటే ఇప్పుడు మార్కెట్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీస్ ఎప్పుడు నేను ట్రై టు లెర్న్,
అంటే అప్గ్రేడ్ చేసుకుంటా ఉన్నా, స్కిల్ని అప్గ్రేడ్ చేసుకుంటా ఉంటానని చెప్తాను. సో అండ్ ఆల్సో గుడ్ అట్ టేకింగ్ ద రైట్ డిసిషన్స్ ఎట్ రైట్ టైం, ఈవెన్ ఏ క్రిటికల్ సిచ్యువేషన్ ఆర్ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్. సో మ్యాక్సిమం ఇన్ కేస్ ప్రెషర్స్కి ఏంటంటే ఆఫీసెస్లో ఉండే స్ట్రెస్ గురించి పెద్ద తెలవకపోవచ్చు, కానీ ఒక జనరల్ యాటిట్యూడ్ ఏంది, ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్ని, ఒక స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ని క్రిటికల్ సిచ్యువేషన్ అంటే క్రిటికల్ థింకింగ్ కూడా నేను చేయగలను, స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో కూడా ఐ విల్ బి వెరీ బ్యాలెన్స్ అని ఇది ఒక గ్రేట్ స్ట్రెంగ్త్గా చెప్పుకోవచ్చు. సో వీక్నెసెస్ వచ్చేసి మీకే వీక్నెస్ ఉందో అవన్నీ చెప్పకుండా కూడా ఆ వీక్నెస్ కూడా ఒక పాజిటివ్గా చెప్పడం వల్ల ఏంటంటే మీ మీద ఒక గుడ్ ఇంప్రెషన్ వస్తుంది. అక్కడేదో మిమ్మల్ని హైట్ చేసుకోమని కాదు, ప్రొఫెషనల్ లెవెల్లో యూ హ్యావ్ టు బి ఎ పాజిటివ్ అంతే. దెర్ ఈజ్ నో లైక్ నీ ఒరిజినల్ ఎమోషన్స్ని చూపిస్తానంటే ఆఫీస్లో ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఇన్ కేస్ నీ గురించి నువ్వు వేరే వాళ్ళని తిట్టినా కూడా నేను ఇమీడియట్గా పోయి హెచ్ఆర్కి కంప్లైంట్ చేస్తారు, హెచ్ఆర్ వచ్చేసి వన్ ఆర్ టైం టూ టైమ్స్ చూసేసి నేను కంప్లైంట్ రిలీజ్ చేస్తారు. సో అక్కడ ఏవేవో వచ్చేసి మొహమాటం మీదవో లేకపోతే ఫర్ ద సేక్ ఆఫ్ ఈజ్ అ గుడ్ పర్సన్ కదా, అన్ని టైంలో బాగున్నాడు, ఈ టైంలో రియాక్ట్ అయ్యాడు, ఇవన్నీ ఏం థింక్ చేయరు. ఐ హెచ్ఆర్ పాలసీస్ వచ్చేసి యూ షుడ్ నాట్ డిస్టర్బ్ ఎనీబడి ఎట్ ఎనీ కేస్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్, నీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఎవరితో యూ హ్యావ్ టు వచ్చేసి రిపోర్ట్ చేయాలి, మేనేజర్ కన్నా రిపోర్ట్ చేయాలి లేదా హెచ్ఆర్ కన్నా రిపోర్ట్ చేయాలి. డైరెక్ట్గా పర్సనల్ అటాక్స్ అనేది ఎవరి మీద ఎప్పుడు చేయకూడదు, ఎలాంటి సిచ్యువేషన్లో కూడా చేయకూడదు. సో నిన్ను వేరే వాళ్ళు డిస్టర్బ్ చేస్తుంటే నువ్వు హెచ్ఆర్కి రిపోర్ట్ చేయి లేదా మేనేజర్కి రిపోర్ట్ చేయి. దేర్ ఈజ్ నో పర్సనల్, వన్స్ ఆఫీస్లోకి ఎంటర్ అయిన తర్వాత యూ హ్యావ్ టు బి ప్రొఫెషనల్, ఎగ్జిట్ అయిపోయిన తర్వాత దేర్ ఈజ్ నో రిలేషన్స్ అంతే. సో పర్సనల్గా వాళ్ళ మీద రివెంజ్లు తీసుకోవడం కానీ ఇవన్నీ 100% రాంగ్ హెచ్ఆర్ పాలసీస్కి, ఒక కంపెనీ పాలసీస్కి అవి 100% కరెక్ట్ కాదు. మీరు ఈ విషయాన్ని వెరీ క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ప్రొఫెషనల్ అంటే పాజిటివ్గా ఉండాలి, మీకు ఇచ్చిన వర్క్ మీరు క్లియర్ చేసుకోవాలి అంతే. సో మై వీక్నెస్ కింద వచ్చేస్తే ఎట్ పర్సనల్ లెవెల్ ఐఎమ్ లిటిల్ సెన్సిటివ్, అంటే ఇది వచ్చేసి నేను ఆఫీస్లో ఇంప్లిమెంట్ చేస్తాను ఈ వీక్నెస్ ఆఫీస్లో ఉండదని కాదు, నా యాటిట్యూడ్ ప్రకారం ఐఎమ్ లిటిల్ సెన్సిటివ్ పర్సన్. సో ఐ ట్రస్ట్ అండ్ హెల్ప్ స్పెండ్ టైమ్ విత్ పీపుల్, అంటే నా సెన్సిటివ్ ఏంది ఎవరైనా హెల్ప్ అడిగితే నేను మ్యాక్సిమం ముందుంటానని ట్రై చేస్తాను. సో నేను ఒక పర్సన్ ఈజీగా నమ్ముతాను, సో వాళ్ళ కోసం కొంత టైం కానీ కొంత మనీ కానీ ఇచ్చేసి ఇస్తూ ఉంటాను అని చెప్పడం. సమ్ టైమ్స్ పీపుల్ ఆర్ మిస్యూజింగ్ మై హెల్ప్ అండ్ టైం. సో ఇప్పుడు ఇన్ కేస్ ఎవరన్నా ఒక హెల్ప్ ఉంది, ఇన్ కేస్ వాళ్ళకి రియల్ హెల్ప్ లేకపోయినా వాళ్ళు ఏదో మనీ అడుగుతారు మీరు ఇచ్చేసారు, దానివల్ల నువ్వు చాలాసార్లు సఫర్ అయ్యావు, వేరే వాళ్ళ కోసం టైం స్పెండ్ చేసావు, సో వాడు చేయాల్సిన వర్క్ నువ్వు చేసి పెట్టావు, ఇవన్నీ చిన్న చిన్నవి వచ్చేసి నాకు ఒక సెన్సిటివ్ యాటిట్యూడ్ వల్ల ఉన్నాయి. సో కానీ ఇవి నేను సో ఐఎమ్ వర్కింగ్ అవుట్ రైట్ నౌ టు ఓవర్కమ్ దీస్ ప్రాబ్లమ్స్, అంటే నేను ఒకవేళ పర్సనల్ లెవెల్లో ఇట్లాంటి కైండ్ ఆఫ్ హెల్ప్ చేస్తామని ప్రొఫెషనల్కి వచ్చేసరికి ఈ యాటిట్యూడ్ని నేను ఆఫీస్లో ఇంప్లిమెంట్ చేయను సో అని క్లియర్గా చెప్తే, ఇన్ పర్సనల్ లైఫ్లో కూడా ఐఎమ్ ట్రయింగ్ అవుట్ బెస్ట్ అండ్ ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ నుంచి నేను బయట రావడానికి ట్రై చేస్తున్నాను చెప్పడం అన్నమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ నీడ్ టు హ్యావ్ లిటిల్ ఇంప్రూవ్మెంట్ ఆన్ మై కమ్యూనికేషన్ సాఫ్ట్ స్కిల్స్, కొద్దిగా కమ్యూనికేషన్, ఎందుకంటే ఇంగ్లీష్ ఈజ్ మై సెకండ్ లాంగ్వేజ్ మ్యాక్సిమం వచ్చేసి. సో ఇప్పుడు మన ఇండియాలో వచ్చేసి మ్యాక్సిమం వచ్చేసి ఇంగ్లీష్ సెకండ్ లాంగ్వేజ్ ఉంటుంది, కొంతమంది ఇంగ్లీష్ మీడియం ఉండే వాళ్ళకి ఏంటంటే కమ్యూనికేషన్ అనేది పెద్ద ప్రాబ్లం ఉండదు. సో మదర్ టంగ్ నుంచి వచ్చిన వాళ్ళకి కమ్యూనికేషన్ అనేది కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది. సో డెమోన్స్ట్రేషన్ స్కిల్స్, పబ్లిక్ సోషల్ టీమ్తో మింగిల్ అయ్యే స్కిల్స్ అనేవి కొద్ది తక్కువ ఉంటాయి. సో ఆ ఏరియాస్ నేను ఇంప్రూవ్ చేసుకుంటాను, ఇన్ కేస్ ఆ ఏరియాలో ఇంప్రూవ్ చేసుకుంటా ఉంటున్నానని చెప్పడం అన్నమాట. సో హౌ డు యూ నో యు ఆర్ ద సక్సెస్ఫుల్ ఆన్ దిస్ పర్సన్, అంటే ఈ జాబ్లో జాయిన్ అయిన తర్వాత నువ్వు ఎలా సక్సెస్ అవుతావు, ఎన్ని ప్లాన్ ఏంటి, ఇప్పుడు ఇప్పుడు ఇన్ కేసు నీకు ఆఫర్ ఇచ్చాను, సో నీ ప్లానింగ్ ఎట్లా చేసుకుంటావు, నీ స్ట్రాటజీ ఎట్లా ఉంటుంది, టెక్నికల్ ఎలా ఇంప్రూవ్ చేసుకుంటా అనే విషయాన్ని ఇక్కడ హెచ్ఆర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. జనరలీ ఐ టేక్అప్ ఎనీ జాబ్ బేస్డ్ ఆన్ మై ఇంట్రెస్ట్, సో మ్యాక్సిమం నేను ఒక జాబ్ అనేది వచ్చానంటే సో ఆ ఏరియాలో నాకు ఇంట్రెస్ట్ అయితేనే వస్తాను, ఏదో ఫర్దర్ సేక్ జాబ్స్ ఉన్నాయని నేను అప్లై చేయలేదు. సో మీరు చేసిన పంపించిన జేడీ అనేది నాకున్న స్కిల్స్కి నా ఇంట్రెస్ట్కి మ్యాచ్ అవుతుంది. సో ఐ లవ్ మై వర్క్ కంప్లీట్లీ అండ్ ఎంజాయ్ లాట్ విత్ వైల్ డూయింగ్ ద వర్క్, సో కన్సిక్వెంట్లీ ఐ ఫీల్ హ్యాపీ. సో ఇప్పుడేంది నేను మీరు ఇచ్చిన జేడీ ప్రకారం నా స్కిల్స్ నా ఇంట్రెస్ట్ మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి ఆబ్వియస్గా నేను వచ్చేసి ఆ వర్క్ని ఇష్టపడతాను, హార్ట్ఫుల్గా చేస్తాను, దాంట్లో నాకు హ్యాపీ వస్తుంది, అలాగే ఐ విల్ గివ్ వ్యాల్యూ టు మై సెల్ఫ్ అండ్ ద కంపెనీ కూడా. సో యాజ్ లాంగ్ యాజ్ ఐ ఫీల్ హ్యాపీ విత్ దిస్ మై కరెంట్ జాబ్, సో ఐమ్ ఫీల్ ఐఎమ్ సక్సెస్ఫుల్ అండ్ ఐఎమ్ సక్సెస్ అండ్ ఐ సక్సెస్ఫుల్. ఎప్పటివరకు నేను ఈ జాబ్లో ఇన్ కేస్ నేను జాయిన్ అయ్యాను, సో ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ వరకు నేను అనుకున్న విధంగా నా మైండ్కి అనుకూలంగా ఈ జాబ్ని సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాను. సో అన్నప్పుడు అంటే ఐఎమ్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్ అనే ఉద్దేశం అని.
సో నౌ ఐ కెన్ సే దట్ ఐఎమ్ సక్సెస్ఫుల్ ఇన్ దిస్ ఫీల్డ్ అంటే అదేంటి ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్కి ఏం చెప్తాను, నేను 3 ఇయర్స్ నుంచి ఈ కంపెనీలో పనిచేస్తున్నాను, సో ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ, దానికి అనుకూలంగా నా ఎవల్యూషన్ కానీ నా ప్రోగ్రెస్ అంతా బాగుంది, సో ఐఎమ్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్. ఇన్ కేస్ ప్రెషర్స్ అయితే నేను జాయిన్ అయిన తర్వాత నాకు ఎప్పటివరకు అయితే హ్యాపీ ఉంటుందో అప్పటివరకు నేను సక్సెస్ అని, నేను ఏ రోజు చేయలేకపోతే ఐఎమ్ ఏ ఫెయిల్యూర్ పర్సన్ అని చెప్పడం అన్నమాట. సో కెన్ యూ వర్క్ అండర్ ద ప్రెషర్? ఒక ఫ్రెషర్స్కి ఈ ప్రెషర్ అనేది ఆఫీస్లో ఎలా ఉంటుంది అనేది మ్యాక్సిమం తెలియదు. సో తెలియనప్పుడు ఏంటంటే మ్యాక్సిమం వాళ్ళు వచ్చేసి జనరల్ ప్రెజర్ సిచ్యువేషన్స్లో ఎలా హ్యాండిల్ చేస్తారనే విషయాన్ని చెప్పండి. ఓకే, ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి వచ్చేసి ఆ ప్రెజర్ ఎట్లా ఉంటుంది, వర్క్ స్కెడ్యూల్స్ ఎట్లా ఉంటాయి, డెడ్ లైన్స్ ఎలా ఉంటాయి, మైల్ స్టోన్స్ ఎలా ఉంటాయి, కాబట్టి వాళ్ళ ఆన్సర్ వేరేగా చెప్పాలి. సో ఇక్కడ నీకు హెచ్ఆర్ ఏం చేస్తున్నాడు, నీ ఎమోషనల్ బ్యాలెన్స్ని అంటే ఎమోషనల్ రిలేటెడ్ బిహేవియర్ని టెస్ట్ చేస్తున్నాడు. సో యాజ్ ఎ ఫ్రెషర్ ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఎనీ సిచ్యువేషన్ ఆఫ్ ప్రెజర్ ఇన్ ఆఫీస్ ఎన్విరాన్మెంట్లో, నాకు ఆ ప్రెజర్ ఎలా ఉంటుందో తెలియదు. సో ప్రెజర్ ఇస్ జస్ట్ స్టేట్ ఆఫ్ మైండ్, అంటే నాకు తెలిసిన జనరల్ నాలెడ్జ్ ప్రకారం ప్రెజర్ అనేది ఒక స్టేట్ ఆఫ్ మైండ్, ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్, ఇమోషనల్గా ఇన్బ్యాలెన్స్ కాకుండా బ్యాలెన్స్గా కూల్గా ఒక ప్రెజర్ని హ్యాండిల్ చేయడం. సో ఐ నెవర్ ఫీల్ సచ్ ఎ ప్రెజర్ విచ్ ఎఫెక్ట్ మై వర్క్ అండ్ మై హెల్త్, అండ్ వెన్ ఐ ఫీల్ ప్రెజర్ ఐ డూ జస్ట్ రిలాక్స్ మై సెల్ఫ్. ఇన్ కేస్ ఇప్పుడు ప్రెజర్ అనేది ఏ జాబులో అయినా ఖచ్చితంగా ఉంటుంది, ఇన్ కేస్ ప్రెజర్లో ఉన్నప్పుడు దాన్ని ఎలా ఓవర్కమ్ కావాలి లేదనే టెక్నిక్స్ యూజ్ చేసి మళ్ళీ నార్మల్గా రావడానికి నేను ట్రై చేస్తాను. సో మోర్ ఓవర్ ఈ ప్రెజర్ అనేది ప్రతి ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎనీ జాబ్, ఎయిదర్ ఇట్ ఈస్ హార్డ్ జాబ్ తీసుకోండి లేదా సాఫ్ట్ జాబ్ తీసుకోండి, బట్ ఐ విల్ డెఫినెట్లీ టు మై లెవెల్ బెస్ట్ టు అవాయిడ్ ద ప్రెజర్ కాజెస్ ఫ్రమ్ మై సైడ్. ఇన్ కేస్ ఏదైనా ప్రెజర్ అనేది నేను క్రియేట్ చేస్తే మాత్రం నేను అట్లాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేయకండి. ఇప్పుడు ఇంత ముందు చెప్పాను కదా ప్రెజర్ అనేది, ఇన్ కేస్ టాస్క్ మీకు ఇచ్చిన వర్క్లో ప్రెజర్ ఉండొచ్చు, సెకండ్ వచ్చేసి ఎవరైనా డిస్టర్బ్ చేసినప్పుడు నీ మీద ప్రెజర్ స్టార్ట్ అయ్యింది, మేనేజర్ మిమ్మల్ని కాల్ చేసి ఎందుకు అలా అంటారు, హెచ్ఆర్ వచ్చేసి కాల్ చేసి ఎందుకు అలా బిహేవ్ చేస్తావు అంటే ఇట్స్ ద ప్రొఫెషనల్ విధానం, అంటే ఇక్కడ వచ్చేసి పర్సనల్ ఎమోషన్స్ అనేవి చూపించకూడదు అనే విషయాన్ని మీకు చెప్తారు. అది మీకు ప్రెజర్ అయితే వేరే వాళ్ళకి నువ్వు ప్రెజర్ ఇచ్చేసావు, సో దానివల్ల నీకు ప్రెజర్ కూడా స్టార్ట్ అయింది. సో ఈ బోత్ అంటే పర్సనల్ అటాక్, పర్సనల్ ఎమోషన్స్ వచ్చేసి డిస్టర్బ్ కాకూడదు, అట్ ద సేమ్ టైం వచ్చేసి వర్క్ ఉంటుంది. సో ఇన్ కేస్ ఆ వర్క్ అనేది మీకు 2 డేస్లో ఫినిష్ చేయాలి, ఆ టయానికి మీకు ఆ వర్క్ అనేది కాకపోవచ్చు, ఎందుకంటే దాని గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి, మీ స్కిల్స్, నీ మైండ్ సెట్, నీ హెల్త్ అన్నీ సెట్ అవ్వాలి. నువ్వు చేయలేనప్పుడు దాన్ని ప్రెజర్గా తీసుకోకూడదు, దాన్ని కరెక్ట్గా రిపోర్ట్ చేసి సో ఈ వర్క్ 2 డేస్ టైం ఉంది, దీంట్లో నేను ఇంత అరెంట్ చేశాను, మిగతా వర్క్ చేయడం నాకు ఇంకా టైం కావాలి అని ఒక ప్లాన్ చేసుకోండి. ఇదే ఆన్సర్కి అయితే ఇదే క్వశ్చన్కి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఎలా చెప్పాలి ఆన్సర్ అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇనిషియల్ డేస్ ఆఫ్ మై కెరీర్ యాజ్ అదర్ ఆల్సో ఐ ఆల్సో ఫెల్ట్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఇన్ దిస్ ఫీల్డ్ సిన్స్ ఐ వాజ్ న్యూ టు ది ఇండస్ట్రీ. ఇప్పుడు ఇనిషియల్గా కంపెనీలో జాయిన్ అయినప్పుడు, యాజ్ ఎ ఫ్రెషర్గా జాయిన్ అయినప్పుడు ఆఫీస్లో ప్రెషర్స్ ఎలా ఉంటాయో నాకు తెలియదు, కాబట్టి ఇనిషియల్గా ప్రెషర్ అయిన మాట అయితే వాస్తవం. ఇప్పుడు ఓవర్ పీరియడ్లో ఆ ప్రెషర్స్ అనేది ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలో అనేది నా మైండ్కి నేను అనుకూలంగా చేసుకున్నాను. After working these many years, now I understood the pressure is integral part of any job, whether it is a hard and soft job. ఈ హార్డ్ జాబ్లో కానీ సాఫ్ట్ జాబ్లో ఈ ప్రెజర్ అనేది కామన్ అని అర్థమైపోయింది. అండ్ కమింగ్ టు మై సెల్ఫ్ ఎస్ ఐ కెన్ వర్క్ అండర్ ద ప్రెజర్ బట్ ఇన్ సమ్ సిచ్యువేషన్స్ వీ కాంట్ స్టాప్ ప్రెజర్ విచ్ మే కమ్ ఫ్రమ్ అదర్ డిఫరెంట్ సోర్సెస్. అయితే ఇప్పుడు నాకున్న ఎక్స్పీరియన్సెస్కి ఇప్పుడు నేను అనుకున్న దాని ప్రకారం నేను ప్రెజర్స్ అనేది ప్రెజర్స్లో వర్క్ చేయగలను, అంటే దాన్ని ఎలా తీసుకోగలను అనే విషయాన్ని నేను తీసుకున్నాను, అంటే ఎలా ప్రెజర్లో వర్క్ చేయగలను అనేది నేను ట్రైన్ చేసుకున్నాను ఆ బ్రెయిన్ని. ఓకేనా? సో కొన్ని సిచ్యువేషన్స్లో ప్రెజర్ అనేది నేను కూడా స్టాప్ చేయను, ప్రెజర్స్ అనేది ఆబ్వియస్లీ వస్తాయి, సో అప్పుడు ఎలా ఉండాలనే విషయాన్ని నేను ట్రైన్ చేసుకున్నాను. సో వన్స్ వీ పాసెస్ అవే అంటే ఆ ప్రెజర్ సిచ్యువేషన్ అనేది నువ్వు దాటి వచ్చేస్తే వీల్ ఆల్వేస్ గెయిన్ ద ఎక్స్పీరియన్స్ టు ఇంప్రూవ్ అవర్ సెల్ఫ్ టు మేనేజ్ ఎనీ సిచ్యువేషన్. ఆ ప్రెషర్ అనేది ఒకసారి నువ్వు తీసుకోవడం అలవాటయ్యి, సో దాంట్లోకి పోకుండా దాన్ని పైనుంచి ఒక ప్రెషర్ని చూసినట్లయితే అదేమైంది, నీకు ఒక ఎక్స్పీరియన్స్ అయింది, రేపు అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఓకే ఇలాంటి సిచ్యువేషన్ నేను ప్రెషర్ అయ్యాను కాబట్టి మళ్ళీ అదే సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి నేను ప్రెషర్ కావాల్సిన అవసరం లేదు, ఇక్కడ దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి నాకు ముందు ఎక్స్పీరియన్స్ వచ్చేసిందని నువ్వు చెప్పినట్లయితే హెచ్ఆర్ అనేది చాలా ఇంప్రెస్ అవుతారు. సో బట్ ఐ విల్ డెఫినెట్లీ డూ మై లెవెల్ బెస్ట్ టు అవాయిడ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రెజర్ కాజెస్ ఫ్రమ్ మై సైడ్. ఇన్ కేస్ ఏదైనా ప్రెజర్ నా వైపు నుంచి వస్తే నేను ఖచ్చితంగా మాత్రం అవాయిడ్ చేస్తాను. సో డూ యూ గెట్ యాంగ్రీ అండ్ ఇఫ్ సో హౌ డూ యూ కమ్ అవుట్ నార్మలీ? ఇది ప్రెజర్స్ కానీ
ఫ్రెషర్స్ కన్ ఎక్స్పీరియన్స్కి ఆల్మోస్ట్ సిమిలర్ ఆన్సరే ఉంటుంది. సో ఐఎమ్ కూల్ మైండెడ్ పర్సన్ అండ్ వెరీ పాజిటివ్ పర్సన్. ఐ డోంట్ గెట్ యాంగ్రీ వెరీ ఈజీలీ. బట్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఎమోషన్స్ ఆర్ క్వైట్ న్యాచురల్. సమ్ టైమ్స్ సమ్ సిచ్యువేషన్ ఈవెన్ వితౌట్ అవర్ మిస్టేక్స్ మేక్స్ అస్ యాంగ్రీ. ఐ విల్ ట్రై టు కమ్ అవుట్ నార్మల్ ఇన్ వెరీ షార్ట్ టైమ్ బై డూయింగ్ ద మెడిటేషన్. అండ్ ఆల్మోస్ట్ ప్రీవియస్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ వచ్చేసి సిమిలర్, ఎమోషనల్ బ్యాలెన్స్ ఎలా ఉంటావు, ఎమోషనల్ పర్సనల్ అటాక్స్ అనేవి ఆఫీస్లో చేస్తావా లేది లేదు, ప్లస్ ఏ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ని ఎక్కువ బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్గా ఉంటావు అనేదాన్ని ఇక్కడ టెస్ట్ చేస్తున్నాడు. అంటే నీకు కోపం వస్తుందా, కోపం వస్తే ఎట్లా చేస్తావు అనే విషయాన్ని ఇక్కడ నిన్ను చేస్తున్నావు. అప్పుడు నాకు కోపం మ్యాక్సిమం రాదు, ఇన్ కేస్ వస్తే ఐ డూ మై లెవెల్ బెస్ట్ ఓవర్కమ్ అన్నట్లుగా మీరు అక్కడ ఆన్సర్ ఇచ్చుకొని పోవాలి. ఎక్స్ప్లెయిన్ హౌ వుడ్ యూ బీ అసెట్ టు దిస్ ఆర్గనైజేషన్. అంటే ఇప్పుడు నీకు ఆఫర్ ఇచ్చాను, సో ఆఫర్ ఇచ్చిన తర్వాత ఏంది, ఫలానా ఒక సర్టెన్ అమౌంట్కి నీకు ఆఫర్ ఇచ్చారు. ఆ అమౌంట్ అనేది ఒక ఆఫీస్లో నీ శాలరీని తీస్తున్నారు. సో ఆ శాలరీకి నువ్వు డబుల్ చేస్తున్నావా, లేదా ఇన్ కేస్ ఆ శాలరీని మీట్ అవుతున్నావా, అంటే నీకు ఇచ్చినటువంటి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, అంటే నీ మీద కొంత ఇన్వెస్ట్మెంట్ అనేది వాళ్ళు చేస్తున్నారు. సో దానికి నువ్వు రిటర్న్స్ ఇస్తావా ఇవ్వవా అనే విషయాన్ని ఇక్కడ నేను అడుగుతున్నాను అనమాట. అంటే ఏ విధంగా నువ్వు ఈ కంపెనీకి వాల్యూస్ ప్రొవైడ్ చేయగలవు. యాజ్ ఫర్ మై నాలెడ్జ్ ద గ్రోత్ ఆఫ్ ఎనీ ఆర్గనైజేషన్ డిపెండ్స్ ఆన్ ద కలెక్టివ్ వర్క్. అంటే ఏ కంపెనీ యొక్క గ్రోత్ అనేది కూడా ఒక కలెక్టివ్ వర్క్, అది ఒకరు నేను ఒక్కని చేయటం వల్ల అనేది మ్యాక్సిమం, కానీ నా వైపు నుంచి ఐ విల్ డెఫినెట్లీ పుట్ మై వాల్యూ టు యాడ్ కంపెనీ వాల్యూస్. సో ఐ ఇంప్రూవ్ మై నాలెడ్జ్ రెగ్యులర్ టు బికమ్ ద లీడర్ ఇన్ దిస్ ఫీల్డ్. అంటే పీరియాడికలీ డైలీ నన్ను నేను ఎవాల్యుయేట్ చేసుకుంటాను, నేను నిన్నటి వరకు ఎంత ఉన్నాక ఈరోజు ఏం నేర్చుకున్నాను, ఈ టెక్నాలజీ నేర్చుకోవడం వల్ల కంపెనీకి ఏంది యూజ్. ఇప్పుడు నీ ఓన్ టెక్నాలజీ నేర్చుకోవడం అనేది నువ్వు పర్సనల్గా ఇంప్రూవ్ అవుతావు. ఇన్ కేస్ ప్రాజెక్టు కంపెనీకి ఉన్న ప్రాజెక్ట్స్ కావాల్సిన టెక్నాలజీ నువ్వు నేర్చుకోవడం వల్ల ఆబ్వియస్లీ ఇవర్ అ గుడ్ అసెట్ ఫర్ ద కంపెనీ, గుడ్ రిసోర్స్ ఫర్ ద కంపెనీ. సో ఐ విల్ డెడికేట్ మై వర్క్ అండ్ ట్రై టు గివ్ ద బెస్ట్ ఫ్రమ్ మై సైడ్ టు యాడ్ ద వాల్యూస్ టు ఆర్గనైజేషన్ గ్రోత్. So I definitely, I can say that I'll be part of this organization for a long time and I'll be a good asset to the organization. ఎప్పుడు అయితే నేను నేర్చుకున్న టెక్నాలజీస్ వల్ల ఈ కంపెనీస్కి నేను ఎనీ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేయగలను అనే విషయాన్ని చెప్తున్నారు. అట్లాగే ఈ కంపెనీ నేను చాలా రోజులు ఉంటాను కాబట్టి డెఫినెట్లీ, అంటే ఉంటానంటే పర్దా సేక్ ఉంటాం కాదు, సో ఐ విల్ కాంట్రిబ్యూట్, అంటే నా స్కిల్స్ నా వాల్యూస్ అనేది కంపెనీకి రెవెన్యూకి కంపెనీ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్కి అంటే నా మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి నేను బెస్ట్, అంటే డబుల్ ఇవ్వటానికి త్రిబుల్ ఇవ్వటానికి నా వైపు నుంచి నేను ట్రై చేస్తాను అన్నప్పుడు హెచ్ఆర్కి మీ మీద చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. యూఆర్ ద రైట్ పర్సన్ ఫర్ దిస్ జాబ్ అనేది ఒక కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు ఏం మ్యాక్సిమం హెచ్ఆర్ ఇంటర్వ్యూస్ ఏంది, ప్రతి క్వశ్చన్కి మీరు ఏం చేయాలి, కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయాలి, మీ మీద ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ రావాలి. సో ప్రతి క్వశ్చన్ ఏంది, ప్రీవియస్ అడిగిన క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి ఎట్లా డిఫరెన్స్ చూపించాలి, ఒక స్టేజ్కి మిమ్మల్ని తీసుకోవాలి. ఇప్పుడు ఏంటి నెక్స్ట్ లెవెల్కి తీసుకోవాలి హెచ్ఆర్కి నీ మీద 100%. ఫస్ట్ క్వశ్చన్ ఏంది, నీ మీద 0% ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్గా ఆన్సర్ చెప్పినప్పుడు ఒక 10% స్టార్ట్ అయ్యింది, సెకండ్ క్వశ్చన్కి ఒక 30% ఉంటుంది. ఇన్ కేస్ ఒక థర్డ్ క్వశ్చన్ అనేది మీరు కరెక్ట్గా ఆన్సర్ చేయలేదు, కొద్దిగా డౌన్ అయ్యింది, మళ్ళీ ఫోర్త్ క్వశ్చన్కి కొద్దిగా బాగా చెప్పారనుకో, మళ్ళీ ఒక 30%, 40%, ఇట్లా లాస్ట్ క్వశ్చన్కి వచ్చేసరికి మీ మీద 100% ఇంప్రెషన్ రావాలి. యు ఆర్ ద రైట్ ఎసెట్, రైట్ పర్సన్ ఫర్ దిస్ పొజిషన్ అనే విషయాన్ని నువ్వు 100% వచ్చేసి నువ్వు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్. సో ఇక్కడ వచ్చేసి సింపుల్గా వచ్చేసి హార్డ్ వర్క్కి స్మార్ట్ వర్క్కి ఎలా డిఫరెన్స్ అనే విషయాన్ని మిమ్మల్ని అడుగుతున్నాడు. హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్ ఈజ్ ఎ ఇంటర్ రిలేటెడ్. సో ఇట్ ఆల్మోస్ట్ డిపెండ్ ఆన్ ఈచ్ అదర్. ఈ హార్డ్ వర్క్ అనేది సాఫ్ట్ వర్క్ అనేది ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయ్యేది. ఎలా డిపెండ్ అయితే అంటే ఇఫ్ వన్ వర్క్స్ హార్డ్ అట్ ఇనిషియల్ స్టేజెస్ దెన్ ఈ వుడ్ బి ఎ స్మార్ట్ వర్క్. మనం ఇనిషియల్గా ఒక టెక్నాలజీ ఫస్ట్ కొత్త టెక్నాలజీ నేర్చుకోవాలంటే ఆబ్వియస్లీ కొద్ది కష్టం ఉంటుంది. ఇన్ కేస్ ఒక 1 week ఒక 100 hours అనేది ఒక టెక్నాలజీ మీద స్పెండ్ చేస్తే దాంట్లో నీ బ్రెయిన్లో గ్రాస్ప్ చేసుకొని స్టార్ట్ అయ్యింది. సో బిట్స్ అండ్ పీసెస్ పోయి కనెక్టివిటీ స్టార్ట్ అయ్యింది. కనెక్టివిటీ స్టార్ట్ అయ్యి ఆటోమేటిక్ ఇన్ దాని మీద ఒక కైండ్ ఆఫ్, సో ఫస్ట్ ఏంది, డేటా, ఇన్ఫర్మేషను, నాలెడ్జి, విజ్డమ్ అని ఇదొక ట్రయాంగిల్ ఉంది. దీంట్లో ఇది ఒక పిరమిడ్ లాంటిది. ఫస్ట్ డేటా, అప్పుడు మీకు అసలు ఏం చేయాలో కూడా తెలియదు, దాన్ని ఇన్ఫర్మేషన్గా కన్వర్ట్ చేసుకుంటుంది నీ బ్రెయిన్. తర్వాత దాని మీద కొంత నాలెడ్జ్ వచ్చింది, సో దాని మీద మీరు వచ్చేసి ప్రొఫెషనల్ వర్క్ అంటే రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ బాగా వచ్చిన తర్వాత సో దాని నుంచి మీరు కొత్తగా మళ్ళీ క్రియేట్ చేయడానికి స్టార్ట్ చేస్తారు, దాన్నే విజ్డమ్ అంటారు. అట్లానే హార్డ్ వర్క్ ఇనిషియల్ టైంలో ఏదైనా హార్డ్గా ఉంటుంది, నేర్చుకున్న తర్వాత దాని మీద మీకు ఇంట్రెస్ట్ వచ్చేసి అది ఈజీ, అంటే టిప్స్ మీ చేతుల్లో మీ టిప్స్లో ఉన్నట్లుగా తయారైపోద్ది.
Initial days-లో హార్డ్ వర్క్ గివ్స్ అస్ ఎ గుడ్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ విచ్ వుడ్ గివ్స్ అస్ టేక్ ద రైట్ డిసిషన్ అట్ ద రైట్ టైం. కరెక్టే కదా? వేర్ డి యూ సీ యువర్ సెల్ఫ్ బీయింగ్ ఇన్ 3 to 5 years ఫ్రమ్ నవ్ ఆన్? అంటే మీ స్టేటజీ ఏంది? ఈరోజు జాయిన్ ఆఫర్ ఇచ్చారు, మీరు జాయిన్ అయ్యారు, సో ఎన్ని రోజులు ఈ కంపెనీలో ఉంటావు? ఇన్ కేస్ ఉంటే ఆ లాంగ్ టర్మ్ గోల్స్ ఏంది, షార్ట్ టర్మ్ గోల్స్ ఏంది, ఇంటర్మీడియట్ మైల్ స్టోన్స్ ఏందనే విషయాన్ని మీరు ఇక్కడ చెప్పడం వల్ల ఏంటంటే, ఓకే నీ స్ట్రాటజీ, నీ మైండ్ అనేది ఊరికే ఏదో ఇంటర్వ్యూకి రాలేదు, ఒక ప్లానడ్గా వచ్చాడు, ఈజ్ ఎ వెరీ ప్లాన్ పర్సన్, స్ట్రాటజిక్ పర్సన్ అని ఒక ఇంప్రెషన్ క్రియేట్ అయింది. Definitely I can see myself as being a responsible person in this organization, having the right roles and responsibilities. అంటే నేను నా వైపు నుంచి వచ్చేసి ఈ కంపెనీలో లాంగ్ టర్మ్ ఉంటాను, సో ఉండటం వల్ల నేను ఐఎమ్ ఏ రెస్పాన్సిబుల్ పర్సన్గా ఉంటాను. కరెక్ట్ రోల్స్, కరెక్ట్ టైంలో కరెక్ట్ రోల్స్, కరెక్ట్ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను చెప్తాను అన్నమాట. సో ఐ కెన్ సే దట్ So, I can say that I'll be associating this organization long term. I'll be a good asset for this organization. So, I'm sure that this organization can provide, offer me such a growth and opportunity. నేను లాంగ్ టర్మ్ పనిచేస్తానంటే ఫర్ ద సింపుల్ వచ్చేస్తే ఏమో శాలరీ ఇస్తున్నారు కదా ఉంటారని కాదు. సో దానికి ఏంది, ఆర్గనైజేషన్ కూడా నాకు కావాల్సిన స్కిల్స్, అంటే నాకు కావాల్సిన ట్రైనింగ్స్ కానీ, నేను అనుకున్న ఇంట్రెస్ట్ అయిన ప్రాజెక్టులు చేయడం కానీ, ఇప్పుడు నేను ఒక టెక్నాలజీ నేర్చుకున్నాను, వేరే హాట్ టెక్నాలజీ కంప్లీట్ నాకు రిలేటెడ్ టెక్నాలజీస్ వచ్చేసి వర్క్ చేయమని నేను చేయలేను. సో నాకు దాంట్లో ప్రాపర్ టైమింగ్స్ ఇవ్వడం వల్ల, ప్రాపర్ ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేయడం వల్ల, సో నేను అది నేర్చుకొని నేను ఉంటాను. అంతేగానే నువ్వు ఓర్గా నేర్చుకో చేయమంటే వచ్చేసి ఆటోమేటిక్గా వచ్చేసినవి ఏంది, నీ ప్లానింగ్ అంటే నీ మైండ్ వచ్చేసి దానికి యాక్సెప్ట్ చేయదు. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇట్లా కరెక్ట్గా వచ్చేసి నేను ఈ ఆర్గనైజేషన్లో నాకు కూడా ప్రొవైడ్, నా గ్రోత్కి కూడా ప్రొవైడ్ చేస్తే నేను ఆర్గనైజేషన్ గ్రోత్కి కూడా, ఇట్ ఈస్ ఎ మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఇట్స్ ఎ బిజినెస్. జనరల్గా వచ్చేసి ఇప్పుడు జాబ్ జాబ్ అంటాం కానీ జాబ్ ఆల్సో ఈజ్ నథింగ్ బట్ ఏ బిజినెస్. ఇప్పుడు మీరు పోయి ఊరక ఫర్దర్ సేకొచ్చేసి చేయరు. మీ మైండ్లో ఎక్కడైంది, ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు పెట్టరు. ఇన్వెస్ట్మెంట్ అనేది ఇక్కడైంది నాలెడ్జ్ కంప్లీట్. మీ మైండ్లో ఉన్న నాలెడ్జ్ని సెల్ చేస్తే మీరు రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మీరు ట్రై చేస్తున్నారు. వాళ్ళు ఆ నాలెడ్జ్తో ప్రాజెక్ట్స్ వచ్చేసి చేసి వాళ్ళు రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, నీ మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి వాళ్ళు రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇట్ ఈస్ ఎ మ్యూచువల్ అండర్స్టాండింగ్. సో వాట్ యు నో అబౌట్ అస్ అండ్ వాట్ యు నో అబౌట్ ద కంపెనీ, ఇది వెరీ ట్రిక్కీ క్వశ్చను. ఫస్ట్ ఇప్పుడు మీకు ఇంటర్వ్యూ అనేది ఎక్కడ స్టార్ట్ అయ్యింది, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనేది ఈ స్ట్రెంగ్త్స్ వీక్నెస్ స్టార్ట్ అయిన తర్వాత ఇంటర్మీడియట్గా వచ్చేసి చాలా క్వశ్చన్స్ అడుగుతారు. ఇప్పుడు ఈ 10 questions అనేది మనం డిస్కస్ చేసిన 10 questions అనేది 100% అడుగుతారు. ఇంకా దాంట్లో ఈవెన్ ఒక క్వశ్చన్ కూడా అనేది ఇగ్నోరెన్స్ కాదు. సో ఈ 10తో పాటు మిడిల్గా ఫస్ట్ క్వశ్చన్ అనేది కంపల్సరీ, సెకండ్ వచ్చే స్ట్రెంగ్స్ వీక్నెస్ అనేది కంపల్సరీ, మీ ఎమోషనల్ బ్యాలెన్స్కి వచ్చేసి మీ ప్రెజర్ స్టేట్లా చేస్తారనే విషయాన్ని కూడా కంపల్సరీ అడుగుతారు. దాని తర్వాత ఇప్పుడు నేను ఇంకొక వీడియో సిరీస్ ఉన్నాయి, ఒక ఫ్రెషర్స్ టాప్ 30 ఫ్రెషర్స్ యొక్క హెచ్ఆర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, దాంట్లో అన్నీ కవర్ అవుతాయి. అట్లాగే టాప్ 30 హెచ్ఆర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఫర్ ఎక్స్పీరియన్స్ పీపుల్కి, దాంట్లో 30 questionsలో కంపల్సరీ మీకు 15 questions వస్తాయి. దెర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఆల్. ఏదో 1-2 questions అనేది మీకు ఇన్ కేస్ తెలియకపోయినా కూడా అవి మీరు ఆన్సర్ చేయకపోయినా దాన్ని సీరియస్ తీసుకోరు. సో దాని గురించి మీరు అంత వరి అవ్వాల్సి లేదు. సో కానీ లాస్ట్ 2 questions ఉంటాయి మళ్ళీ. లాస్ట్ ఫస్ట్ 2 questions ఎట్లా ఇంపార్టెంటో, లాస్ట్ 2 questions ఏంది, నువ్వు ఈ కంపెనీ గురించి ఇంటర్వ్యూకి వచ్చావు, ఈ కంపెనీ గురించి ఏం తెలుసుకొని ఇంటర్వ్యూకి వచ్చావు అనేది కంపల్సరీ అడుగుతారు. ద లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి శాలరీ గురించి అడుగుతారు. ఈ లాస్ట్ 2 questions, ఫస్ట్ 2 questions అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఫస్ట్ 2 questions ఏంది, నీ మీద ఒక ఇంప్రెషన్ వస్తుంది. లాస్ట్ 2 questions ఏంది, నీ మీద కన్క్లూజన్ ఇంప్రెషన్ వస్తుంది. సో ఈ 4 questionsకి మాత్రం పక్కా రాసుకోండి, ఎట్లా చెప్పాలనే విషయాన్ని క్లియర్గా హార్డ్ వర్క్ చేసుకోండి. ఊరికే టైం పాస్కి వచ్చేసి ఇంటర్వ్యూ ఎప్పుడు అటెండ్ కావద్దు. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ నుంచి వాడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఈ కంపెనీ గురించి ఏం తెలుసుకోవచ్చు, ఊరిక ఎవరో చెప్పాను, ఫ్రెండ్ చెప్పారనో, ఎక్కడ naukri.com పడిందనో, ఇంకొక వెబ్సైట్లో పడిందనో మీరు ఇంటర్వ్యూకి ఎప్పుడు పోకూడదు. సో ఆ కంపెనీకి వెళ్ళి ఈ కంపెనీకి వెళ్ళేటప్పుడు ఆ కంపెనీలో అబౌట్ ద కంపెనీ అనే ఒక వెబ్సైట్లో అబౌట్ ద కంపెనీ ఉంటుంది, దాని గురించి క్లియర్గా తెలుసుకోండి. వాళ్ళ ప్రోడక్ట్ ఏంది, వాళ్ళ క్లయింట్స్ ఏంది, వాళ్ళ టెక్నాలజీస్ ఏంది, సో ఇప్పుడు కరెక్ట్ టెక్నాలజీస్ ఏమి యూజ్ చేస్తున్నారు, దాంట్లో మీకేమొచ్చు అనేది మొత్తం రాసుకొని మొత్తం వచ్చేసి క్లియర్ అండర్స్టాండింగ్తో ఒక ప్రాపర్ స్ట్రక్చర్తో పోయి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే దే ఫీల్ సో హ్యాపీ. అంటే ఒక ప్లానడ్గా వచ్చాడు ఇంటర్వ్యూకి, అంటే ఈ కంపెనీ గురించి
పూర్తిగా తెలుసుకొని వచ్చాడు అంటే పూర్తిగా అంటే 100% తెలుగు పోవాల్సిన లేదు, అట్లీస్ట్ బేసిక్గా ఒక 5 పాయింట్స్ ఇస్తే చాలు. ఇన్ కేస్ నెక్స్ట్ వచ్చేసి ఈ క్వశ్చన్ అడిగిన తర్వాత మీరు ఆన్సర్ చెప్పిన తర్వాత మళ్ళీ మీరు రివర్స్ క్వశ్చన్ అండ్ ఇచ్చారని, సో ఇంకా ఏముంది ఈ కంపెనీ గురించి నేను తెలుసుకోవాల్సింది అని, లేదా మీకేమైనా డౌట్ ఉంటే అవి కూడా అడిగి క్లియర్ చేసుకోండి బిఫోర్ అప్లయింగ్ దిస్ పొజిషన్. అంటే ఈ పొజిషన్ నేను అప్లై చేసే ముందే ఐ హావ్ గాన్ త్రూ యువర్ కంపెనీ ప్రొఫైల్ టు అండర్స్టాండ్ హిస్టరీ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ అండ్ గాన్ త్రూ హౌ యూ ప్రిపేర్ హౌ పీపుల్ ఆర్ డూయింగ్ ద బిజినెస్. అండ్ నేను చెప్పినట్టు వచ్చేసి మీరు చెప్పిన విధంగానే ఈ జాబ్కి వచ్చే ముందే మీ కంపెనీ వెబ్సైట్ చూసాను, దాంట్లో మీరు ఈ కంపెనీ యొక్క ప్రొఫైల్ చూస్తాను, ప్లస్ హిస్టరీ ఎప్పుడు స్టార్ట్ అయింది, దాని రెవెన్యూ ఎంత ఉంది, ఎంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు, సో ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఏమేమి టెక్నాలజీ వాడుతున్నారు, మీరు ప్రొవైడ్ చేసిన బెనిఫిట్స్, కొన్నిసార్లు ఇస్తారు కొన్నిసార్లు ఇవ్వకపోవచ్చు, లొకేషన్స్, సో ఇవన్నీ నేను ఒక బ్రీఫ్ అండర్స్టాండింగ్ చేసుకొని, సో ఒక పర్సనల్ ఇంట్రెస్ట్తోనే ఈ కంపెనీ నేను జాబ్ అప్లై చేస్తానని చెప్పడం అన్నమాట. అండ్ ఐ కేమ్ టు నో దట్ దిస్ ఆర్గనైజేషన్ ఈజ్ ప్రొవైడింగ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ ఫర్ బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ పర్సన్ అండ్ ఆల్సో గాన్ త్రూ దట్ హౌ ద లేటెస్ట్ టెక్నాలజీస్ ఆర్ బీయింగ్ యూజ్డ్ ఇన్ బోత్ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్. సో ఐఎమ్ క్వైట్ ఇంట్రెస్టింగ్ అబౌట్ దిస్ ఆర్గనైజేషన్ అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు స్టార్ట్ మై కెరీర్ ఫ్రమ్ దిస్ ఆర్గనైజేషన్. అంటే నేను అంతా తెలుసుకున్నాను, ఈ కంపెనీలో మీరు ఆపర్చునిటీ ఇస్తే ఐఎమ్ హ్యాపీ టు జాయిన్ ద, అంటే నేను ఈ దానికి ఐఎమ్ రెడీ అని చెప్పడం అనమాట. సో ఇది ఆన్సర్ చేసిన తర్వాత మీకు ఇంకా స్టిల్ ఏమన్నా ఆ కంపెనీ గురించి తెలుసుకోవాలంటే హెచ్ఆర్ని డైరెక్ట్గా అడగండి. హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఎప్పుడు వచ్చేస్తే ఒక ఫ్రెండ్లీ ఇంటర్వ్యూగా మార్చుకోండి. సో ఫ్రెండ్లీ ఇంటర్వ్యూ ఎప్పుడు చేసుకుంటావో నువ్వు ఫ్రీగా ఆన్సర్స్ ఇస్తావు, నువ్వు స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు, డిస్కంఫర్ట్గా ఫీల్ కాకూడదు. హెచ్ఆర్ ఈజ్ అ ఫ్రెండ్, అంటే మీరు జనరల్ ఒక క్లోజ్ ఫ్రెండ్తో ఎట్లా మాట్లాడతారో అట్లా ప్రొఫెషనల్గా మాట్లాడండి. క్లోజ్ ఫ్రెండ్ అరే ఒరే అనకుండా, సో ఒక రెస్పెక్ట్గా జనరల్గా ఫ్రీగా మాట్లాడితే మైండ్ ఎప్పుడైతే ఫ్రీగా ఉంటుందో ఆన్సర్స్ క్లియర్గా వస్తాయి. సో వాట్ వుడ్ యూ లైక్ టు ఆస్క్ ఎనీథింగ్ ఆర్ డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఫర్ మీ? ఓకే, సో దేనికి ముందు వచ్చేసి ఒక హెచ్ఆర్ ఇంకో క్వశ్చన్ అడుగుతాడు. సో శాలరీ ఫ్రెషర్స్కి వచ్చేసి శాలరీ అనేది కంపెనీ డిఫైన్ చేస్తుంది కాబట్టి, సో మీరు దాని గురించి హెచ్ఆర్ అడిగినా కూడా యూ జస్ట్ ఆన్సర్ యాజ్ పర్ ద కంపెనీ స్టాండర్డ్స్ అనేది ఎలా ఉంటుందో అలా చేయండి. నాకు ఇప్పుడు ఏంటంటే ఒక ఫ్రెషర్గా ఆర్గనైజేషన్లో స్టార్ట్ అవుతున్నాను కాబట్టి ఇప్పుడు శాలరీ గురించి కన్నా కూడా నా పర్సనల్ గ్రోత్, అంటే టెక్నికల్ గ్రోత్ అయ్యే కంపెనీ కోసం ఐఎమ్ లుకింగ్ అవుట్, ఆపర్చునిటీ కోసం చూస్తున్నాను చెప్పండి. ఇన్ కేస్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయితే మీకు వస్తున్న శాలరీ ఎంత, సో నువ్వు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అనే విషయాన్ని క్లియర్ కట్గా ఉండండి. సో దెర్ ఈజ్ నో కాంప్రమైజ్. ఇప్పుడు మీరు శాలరీ వస్తున్న దాంట్లో 20% ఇవ్వండి, 30% ఇవ్వండి, యాజ్ పర్ ద కంపెనీ స్టాండర్డ్స్ అని ఆ కైండ్ ఆఫ్ ఆన్సర్స్ ఎప్పుడు వద్దు. క్లియర్ కట్గా నాకు ఇంత వస్తుంది, నాకు ఇంత కావాలి, నా ఎక్స్పీరియన్స్ ఇది, సో మీరు నాకు ఎంత ప్రొవైడ్ చేయగలరు అనే విషయాన్ని అడిగినప్పుడు వాళ్ళు ఒక ఫిగర్ చెప్తారు, ఆ ఫిగర్ నీకు సాటిస్ఫై అయితే ఓకే, లేదంటే ఇంకేమైనా ఆప్షన్ ఉందా దాంట్లో, ఇంకేమైనా ఆల్టర్నేట్ చేస్తావా, ఇంకొద్ది యాడ్ చేస్తావా, సో దాంతోపాటు మీకు బెనిఫిట్స్ ఏంటి అనే విషయాన్ని క్లియర్గా వచ్చేసి బార్గెన్ చేయొచ్చు. అంటే ఇక్కడ వచ్చేసి ఏమో మొహమాటానికి పోవద్దు, ఎందుకంటే మీ స్కిల్స్ మీరు అమ్ముకుంటున్నారు, మీ స్కిల్స్ని మార్కెటింగ్ చేసుకుంటున్నారు, సో మీరు ఆడపోయి వర్క్ చేయాలి. ఫర్ ద సేక్ వచ్చేసి ఏమో పోయి శాలరీ ఇస్తున్నారులే అయ్యో పాపం అని అట్లా ఏమొద్దు, మీరు అక్కడికి వెళ్ళేసి వర్క్ చేయాలి కాబట్టి నీ క్లియర్ కట్గా నాకు ఇంత శాలరీ వస్తుంది, ఇంత శాలరీ కావాలని ఒక క్లారిటీ ఉండండి. శాలరీ దగ్గర మొహమాట పడద్దు. మేము నెక్స్ట్ వచ్చేసి ఆ బెనిఫిట్స్ కాడ కూడా ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయో క్లియర్గా తెలుసుకోండి. ద లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి వుడ్ యూ లైక్ టు ఆస్క్ ఎనీథింగ్ ఆర్ డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? ఓకే, ఇప్పుడు ఇక్కడేంది, ఇప్పటివరకు మిమ్మల్ని హెచ్ఆర్ క్వశ్చన్స్ అడిగాడు, ఇప్పుడు మీరేం చేస్తారు, హెచ్ఆర్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలి. సో నీకేమైనా డౌట్లు ఉంటే ఆ డౌట్లన్నీ కూడా క్లారిఫై చేసుకోండి. ఎస్ ఐ వుడ్ లైక్ టు నో ఫ్యూ థింగ్స్ అబౌట్ ద అని చెప్పి స్టార్ట్ చేసి, ఆర్ దేర్ ఎనీ అడిషనల్ బెనిఫిట్స్ అపార్ట్ ఫ్రమ్ మై రెగ్యులర్ శాలరీ? నా రెగ్యులర్ శాలరీ కాకుండా ఏమైనా పర్క్స్ ఉన్నాయా, ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు అనేది. నెక్స్ట్, ఆర్ దేర్ ఎనీ జాయినింగ్ బోనస్ ఇఫ్ ఐ స్టార్ట్ లిటిల్ ఎర్లీ? ఇది వచ్చేసి ఎక్స్పీరియన్స్ పీపుల్కి, ఫ్రెషర్స్కి వచ్చేసి జాయినింగ్ బోనస్ అని మ్యాక్సిమం ఏ కంపెనీస్ ప్రొవైడ్ చేయవు, ఫ్యూ కంపెనీస్ ప్రొవైడ్ చేస్తే మాత్రం అది అడగడం తప్పలేదు. ఆర్ కంపెనీ ప్రొవైడింగ్ ఎనీ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ టు ద ఎంప్లాయీస్? ఇప్పుడు వచ్చి కంపెనీ వచ్చేసి లాంగ్ డిస్టెన్స్ ఉంది నువ్వు ఉన్న ఏరియాకి, ఏమైనా ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేస్తున్నావా? లేదంటే కొన్నిసార్లు కంపెనీ వచ్చేసి డిఫరెంట్ టైం షిఫ్టింగ్స్ ఉంటాయి. ఇప్పుడు మార్నింగ్ అయితే మ్యాక్సిమం ట్రాన్స్పోర్టేషన్ అనేది కొన్ని కంపెనీస్ ప్రొవైడ్ చేయవు, ఈవినింగ్ అయితే నువ్వు కంపల్సరీగా వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేస్తున్నారా? సో నా ఓన్గా నీకేమైనా ఓన్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటే ఓకే, ఇన్ కేస్ లేకపోతే అడిగి తెలుసుకోవడం తప్పలేదు. సో ఆర్ దేర్ ఎనీ ఆన్సైట్ ఆపర్చునిటీ? ఇది ఫ్రెషర్స్ కాదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఏమైనా ఆన్సైట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, అంటే నా ఫారెన్ ఈ ప్రాజెక్ట్కి ఫారెన్ ఆన్సైట్
రిక్వైర్మెంట్ ఏమైనా ఉందా అనేది తప్పలేదు అడగడంలో. సో ఐ కెన్ ఐఎమ్ క్లియర్ ఎవ్రీథింగ్ అండ్ అంటే ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్స్కి అవి ఆన్సర్ చేసినప్పుడు నో ఐఎమ్ ఫైన్ ఐ క్లియర్ ఆల్ ద నా డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పడం అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి మ్యాక్సిమం వచ్చేసి ఇవి టాప్ 10 ఇంటర్వ్యూ క్వశ్చన్స్, అంటే ఈ క్వశ్చన్స్ అనేది 100% వచ్చేసి హెచ్ఆర్ టచ్ చేస్తాడు. ఫస్ట్ 2 క్వశ్చన్స్, లాస్ట్ 2 క్వశ్చన్స్ అనేది మీరు ఫస్ట్ బెస్ట్ ఇంప్రెషన్ ఇవ్వండి, లాస్ట్లో కన్క్లూజన్ బెస్ట్ ఇంప్రెషన్ ఇవ్వండి, మిడిల్లో నెక్స్ట్ 6 క్వశ్చన్స్ కూడా మ్యాక్సిమం అడుగుతారు. లేదు అనుకుంటే మిగతా క్వశ్చన్స్ కూడా కావాలనుకుంటే మనకు వచ్చేసి హెచ్ఆర్ వీడియో సిరీస్ ఉంది, దాంట్లో ఒక హెచ్ఆర్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి మీ నుంచి, మీరు హెచ్ఆర్ నుంచి ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తారు, ప్లస్ హెచ్ఆర్ వచ్చేసి ఏ కేటగిరీస్లో మిమ్మల్ని టెస్ట్ చేసుకోవడానికి వస్తారు. హెచ్ఆర్ ఇంటర్వ్యూ అనేది వెల్ ఆర్గనైజ్డ్, వాళ్ళు ఏదో బ్లైండ్గా రారు, మిమ్మల్ని ఒక ప్లానెడ్గా వాళ్ళు ఒక కోర్స్ చదివారు, హెచ్ఆర్ చదివేసి దాంట్లో ఈ ఒక పర్సన్ని ఎలా ఇంటర్వ్యూ చేయాలి, పర్సనల్ లెవెల్లో, ప్రొఫెషనల్ లెవెల్లో, సోషల్ లెవెల్లో ఒక పర్సన్ ఎలా ఇంటర్వ్యూ చేయాలనేది ఒక క్లియర్ కట్ స్ట్రక్చర్డ్గా వస్తారు వాళ్ళు. ఈ క్వశ్చన్కి కైండ్ ఆఫ్ ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు, కొంతమంది నెగిటివ్ రియాక్ట్ అయినా కూడా వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలనే విషయాన్ని క్లియర్గా వాళ్ళు ఒక ప్లాన్డ్ పర్సన్స్, దే ఆర్ వెరీ ప్రొఫెషనల్ పర్సన్స్. మీరు ఏదో సింపుల్గా వచ్చేసి హెచ్ఆర్ రౌండ్ కదా ఏదో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ శాలరీ గురించి అడుగుతారని ఒక నెగిటివ్ ఇంప్రెషన్తో పోవద్దు. మనకు జనరల్గా అవే అడుగుతారని ఒక ఫీలింగ్లో ఉంటాం, అట్లా పోవద్దు. సో మీరు పక్కా ప్రిపేర్ అయిపోండి, ఇది లాస్ట్ ఇంటర్వ్యూ. మీ ఆర్గనైజ్ మీ డ్రీమ్ జాబ్ అనేది ఒక హెచ్ఆర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ద్వారా అనేది పోకూడదు అనేది నా మెయిన్ ఇంటెన్షన్. సో దీన్ని చాలా ఫ్రెండ్లీగా తీసుకోండి, ఓకేనా, చాలా కూల్గా ఉండండి, ప్రశాంతంగా ఒక ఫ్రెండ్లీతో మాట్లాడినట్టు మాట్లాడేసి. ఇప్పుడు జనరల్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఏంది, పర్సనల్, జనరల్గా పర్సనల్ టాకింగ్స్ ఎక్కువ ఉంటాయి. సో టెక్నికల్ అండి, మీ కంపల్సరీ టెక్నికల్ వచ్చి ఉండాలి, ఇంకా అక్కడ ఏదో ఎస్కేపింగ్ అనేది ఏం చేయలేము. సో ఆ టెక్నికల్ క్వశ్చన్కి టెక్నికల్ ఆన్సర్ ఉంటుంది. హెచ్ఆర్ అనేది మన చిన్నప్పటి నుంచి లైఫ్లో జరిగేది మొత్తం కూడా జస్ట్ వాళ్ళు నీ యాటిట్యూడ్ మొత్తాన్ని తెలుసుకుంటారు. సో దీనికోసం వచ్చేసి నువ్వు టెన్షన్ పడి భయపడి హెచ్ఆర్ రౌండ్ అంటే ఏమొద్దు, కూల్గా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, మీరు 100% సెలెక్ట్ అవుతారు. ఈ వీడియో సిరీస్ మీకు టైం ఉన్నప్పుడు చూడండి, ప్లస్ ఇన్ కేస్ ఇవి నచ్చినట్లయితే ఈ వీడియోస్, అంటే నేను చేసిన ఈ వీడియోస్, ఇది చాలా ఎక్స్పీరియన్స్, చాలామంది హెచ్ఆర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ యాటిట్యూడ్ వాళ్ళు చెప్పిన విధానాన్ని బట్టి హెచ్ఆర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్రిపేర్ చేశారు. ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్ కాదు, నేను ఆర్గనైజేషన్ పనిచేసిన నా ఫ్రెండ్స్ చాలామంది హెచ్ఆర్స్ ఉన్నారు. సో వాళ్ళందరూ ఇచ్చిన సజెషన్స్, వాళ్ళ దగ్గర చాలా ఇన్పుట్స్ తీసుకొని చాలా హార్డ్ వర్క్ చేసి ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ సిరీస్ అనేది చేసింది. సో ఈ ఇన్ కేస్ మీకు ఇది బాగా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకున్న నా ఛానల్కి. సో దాని ద్వారా మీరు ఏంది బోత్ టెక్నికల్ ఇంటర్వ్యూస్ కూడా మీకు అప్డేట్స్ వస్తాయి, హెచ్ఆర్ రిలేటెడ్ ఫ్యూచర్లో పర్సనాలిటీ డెవలప్మెంటు, సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో మీకు వీడియోస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అప్డేట్ వస్తాయి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కమెంట్స్ ఇవ్వండి. ఇన్ కేస్ ఏదైనా హెచ్ఆర్ క్వశ్చన్ అని మీకు తెలియకపోతే కమెంట్లో పోస్ట్ చేయండి, నేను ఆన్సర్ ఇస్తాను, ప్లస్ నా మెయిల్ ఐడి కూడా దాంట్లో ప్రొవైడ్ చేస్తాను. సో దానికి మీరు రీచ్ అవ్వండి. నేను ఆల్వేస్ నాకు 1 or 2 డేస్ టైంలో మీ కంపల్సరీ వచ్చేసి రైట్ ఆన్సర్ అనేది నేను హెచ్ఆర్ని చెక్ చేసి ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్స్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కనుక్కొని నేను మీకు పోస్ట్ చేస్తాను. Okay, thank you very much for your time, Andy.